ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ నిరీక్షణకు ఒక బలం కలిగించే ఒక మాట ఈరోజు సందేశంలో చెప్తున్నాను. అదేంటో చెప్పనా? ఒకవేళ మీరు దెబ్బతిన్నారా, ఆర్థికంగా దెబ్బతిన్నారా, అనారోగ్యపరంగా దెబ్బతిన్నారా, కుటుంబ పరంగా దెబ్బతిన్నారా, లేకపోతే వ్యాపార పరంగా దెబ్బతిన్నారా, లేకపోతే ఉద్యోగ పరంగా దెబ్బతిన్నారా, ఏ విషయంలో దెబ్బతిన్నారు, దెబ్బతిని కృంగి ఉండి స్థలానికి వచ్చారేమో, వచ్చిన మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీ భక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పట అడుగులు వేసి ఎట్లా పడితే అట్లా బ్రతుకునేవాళ్ళు కాదో. మీ భక్తిని జ్ఞాపకం చేసుకోండి, మీ యథార్థతను జ్ఞాపకం చేసుకోండి. మీకు ఖచ్చితంగా దేవుడు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. నిరీక్షించండి, ఆ భక్తి కొరకు నిలిచిన వారి పక్షాన ఆయన నిలబడతాడు, అద్భుతాలు తప్పగా చేస్తాడు, నోటి నిండా మీకు నవ్విస్తాడు, గెంతులు గెంతుతూ సంతోషంగా నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు మహోన్నతుడు అని మీరు సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా.